హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పీసీపీ థియేటర్ ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను మా ప్లహారీ బయట వైపు ఉన్న మొక్కల్ని మీకు చూపిస్తున్నానండి అన్ని మందార మొక్కలే మందారాలే దగ్గర ఐదు రకాల మందారాలు నేను వేశాను నందివర్ధన చెట్టు ఒకటి నెక్స్ట్ నేను ఎప్పుడు ఇవి వీడియో చేసి పెట్టలేదండి నేను ఎప్పుడు మేడ మీద మొక్కలే నేను వీడియో చేస్తాను ఇంట్లో ఉన్న గార్డెన్లో మొక్క అదే ఇంటి బయట ప్రహారీలో మొక్కలే నేను చూపిస్తూ ఉంటాను ఇవి ఇంటి బయట మొక్కలండి గోడ కానుకొని ఉంటాయి మొక్కలు నేను స్టార్టింగ్ మా ఇంట్లో వస్తున్నావు అనగా నేను వేశానండి ఈ మందారాలన్నీ నేను రాబోడికి పూజకి నేను రెడీగా ఉంటాయి కదా పువ్వులని వేశాను పూజకి అలాగే అందుబాటులో ఉండేటట్టే నాకు పువ్వులు వచ్చాయండి నెక్స్ట్ ఈ ఎర్ర మందారం నేను ఎన్నిసార్లు కట్ చేస్తూనే ఉంటానండి అయినా సరే మర్రి వాడల్లా వేలబడిపోయి వచ్చే గుత్తు గుత్తులండి మందారాలు బుట్ట తెస్తే ఫుల్ నిండిపోద్దు అమ్మవారికి నూట ఎనిమిది పువ్వులతో అచ్చిని చేసుకోవాలనుకుంటే బీజీగా మాకు చెట్టుకి దొరికేస్తాయండి ఇవి పింక్ మందారాలండి ఇవి మరీ ఎక్కువండి ఇవి మటు లేటుగా ఇడిస్తాయండి ఎండ బాగా వచ్చి వచ్చేటప్పుడు ఏడు ఎనిమిది ఇంటికల్లా పువ్వు బాగా ఇచ్చుకుంటుంది ఈ పక్కని మందారం ఉందండి అది పింక్ అదే పింక్ కాదండి ఆరెంజ్లా ఉంటుంది పువ్వులో నుంచి పువ్వు వచ్చి ఉంటుంది అది బాగుంటుంది ఈ పక్కన మాకు దాలిమ్మ చెట్టు యాప చెట్టు కలిపి వచ్చాయండి అందులో మా అరటి చెట్లు కూడా తీసేసినా అరటి చెట్లు కూడా అలా వస్తూనే ఉంటాయండి ఆ చెట్లు ఇంకా తీయడం ఇష్టం లేక అలా ఉంచేస్తూ ఉంటాను ఎందుకంటే యాప చెట్టు అంటేనే అమ్మవారు దాలమ్మ చెట్టుని లక్ష్మీ స్వరూపంగా అనుకుంటారు కదండి అందుకే ఆ మొక్కలు అలా ఉంచేసానండి లేకపోతే అవి తీస్తే అక్కడ కూడా నేను ఇంకా మొక్కలు వేసుకోవచ్చు నాకు ఎప్పుడు మా ఇంటి బయట పువ్వులే నాకు సరిపోతాయండి మేడ మీదకి మల్లెలు విరజాజులు చన్నజాజులు లిల్లీ ఈ సువాసనమైన పువ్వుల కోసం నేను మేడపైకి వెళ్తానండి సాధారణంగా నేను మేడపై పువ్వులు నాకు ఎక్కువ పడవు కింద పువ్వులే నాకు అలా నా పూజకు సరిపోతూ ఉంటాయండి చూడండి మా ఎర్ర మందారాలు ఎంత బాగున్నాయి కిందకపోతే చాలు పరిచేస్తాయండి అలాగా నందివర్ధనం అయితే మరీనండి చాలా ముద్దగా ఉంటుంది రేఖ మందారం లాగా అది రేఖగా ఉండదు నందివర్ధనం చాలా ముద్దగా ఉంటుంది ఆ పువ్వు మనం బేగ ఓడిపోయినట్టు కనిపించదండి చాలా ఫ్రెష్గా ఉన్నట్టే ఉంటుంది ఫోటోకి పెట్టినా చాలా నీట్గా ఉంటుంది ఈ మందారం ఇది మందారం అంటే నంది వర్ధన్ చెట్టు ఇది పత్తి మందారం అండి ఫస్ట్ టైం ఉదయాన్నే నేను చూపిస్తున్నాను ఐదున్నర టైంలో చాలా ఫూర్ వైట్లో ఉంటుందండి సరిగా మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట టైంకి లైట్ పింక్ వచ్చేస్తుందండి చూపిస్తాను అది కూడా మీకు ఇంకోటండి లైట్ పింక్ వచ్చేస్తుంది సరిగ్గా మూడు నాలుగింటికల్లా మళ్ళీ ఫుల్ మొత్తం పింక్ అయిపోతుందండి దీని కొద్దిగా గలా మారుతూ ఉంటుంది మొత్తం పింక్ అయిపోతుంది ఇంకా మూడింటికి నాలుగింటికల్లా మొత్తం పింక్ ఎండ పెరిగే కొలది దీని కలర్ మారిపోతూ ఉంటుందండి కూడా మొత్తం పింక్ అయిపోద్ది రోజుకి మూడు కలర్లు మారుతుంది అనమాట ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇలా అన్నట్టు మూడు కలర్లు మారుతూ ఉంటుంది చాలా అందంగా అట్రాక్షన్గా ఉంటుందండి కమలంతో సమానంగా ఉంటుందండి అంత పెద్దగా ఉంటుంది పువ్వు నాకు ఈ పువ్వు చాలా ఇష్టం అండి ఈ పువ్వుని చాలా బీజీగా మనం అండి కటింగ్ ద్వారా కూడా వేసుకోవచ్చు వరసాలు పడే టైంలో కటింగ్ చేసి ఉంచితే బేగా రూట్స్ వచ్చి మనకు మళ్ళీ విధగా పువ్వులు వచ్చేస్తాయండి ఈ పువ్వు మట్టుకు చాలా ఉండవలసిన పువ్వు అండి మనకు నిత్యం కూడా ఇది కూడా పువ్వులు వచ్చేస్తాయండి చాలా అందంగా ఉంటుందండి కలర్ అప్పట్లో బయట నేను గులాబీ మొక్కలు కూడా వేశానండి గులాబీ మొక్కల కన్నా ఈ మొక్కలే నాకు బయట ఉంటే బాగుంటాయని ఇంకా గులాబీ మొక్కలు ఇంకా అయిపోతున్నాయని ఇంకా వేయడం మానేశానండి ఇంకా మేడ మీద నేను కుండీల్లో ట్రబ్బులో పెట్టడం చేశాను గులాబీ మేడ మీద అయితే మటు ఫుల్ ఎక్కువ గులాబీలు అవి వచ్చేస్తూ ఉంటాయి కిందన మటు నాకు మందారాలు నందివర్ధనంకి లోటు ఉండదండి చాలా ఎక్కువగానే ఉంటాయి మందారాలు మా లోన్ నుంచి ఇంటి అదేనండి గోడ అవతల నుంచి నేను చూపిస్తున్నాను బయట వైపు కోకుండా చాలా మొక్కలు మందారాలు పింక్ మొత్తం ఎంత బాగా ఇచ్చుకొని ఉంటాయండి నాకు పూజకి అవసరం అనుకుంటే అరిటకులకు కూడా లోటు ఉండదండి పక్కన అరిటి చెట్లు ఆకుల కోసం అన్నట్టు వచ్చేస్తుంటాయండి అవి కూడానా మనం ఇలా కష్టపడి కుంట మన ఇంటి దగ్గర అందుబాటులో కాస్త నీళ్ళేస్తే చాలండి మనం బియ్యం కడుగు మనం పప్పులు కడిగేవి మన కిచెన్ వేస్ట్ ఇలా అవి వేస్తే చాలండి మనకు మొక్కలు అందుబాటులో ఉంటాయి అదే నేల మీద అనుకోండి ఏవి అవసరం లేదు కాస్త నీళ్ళు ఇచ్చినా చాలు ఎందుకంటే అనేది విశాలంగా ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచైనా గుంజుకొని తెచ్చుకోగలుగుతాయి బలం కుండీల వాటికి మనం అదే పోషకాలు ఇవ్వాలి అందుకని నేల మనకంటూ కాస్త ప్లేస్ ఉంటే మాట తప్పనిసరిగా మొక్కలు వేసుకోవడం వల్ల మంచిదండి మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి ఇది మా గన్నేరు మొక్కండి మేడ మీద ఒకటి ఉంటుంది కింద ఒకటి ఉంటుంది అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి